వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఎప్పటి నుండో నెలకున్న అనిశ్చితికి తెరపడింది. టాటా సన్స్ కు కొత్త చైర్మన్ ఎంపికయ్యారు. సైరస్ మిస్త్రీ వ్యవహారంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న రతన్ టాటా ఇకపై అలాంటి సమస్యలు తలెత్తకుండా అపూర్వ అనుభవం ఉన్న, నమ్మకంగా ఉండే టీసీఎస్ సీఈఓ ఎండీగా పనిచేస్తున్న ఎన్ చంద్రశేఖరన్ ను సైరస్ మిస్త్రీ ప్లేస్లో టాటా గ్రూప్ కొత్త చైర్మన్ గా నియమించారు. మార్కెట్లో అతిపెద్ద కంపెనీ అయిన టీసీఎస్ ను విజయవంతంగా నడిపిస్తున్న చరిత్ర చంద్రశేఖరన్ కు ఉండటంతో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 24న టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుండి సైరస్ మిస్త్రీని తప్పించినప్పటి నుండి తాత్కాలిక చైర్మన్ గా రతన్ టాటా పగ్గాలు చేపట్టారు. అదే రోజున కొంతమందితో కూడిన ఒక కమిటీని కూడా నియమించారు. అన్ని సామర్థ్యాలు ఉన్న వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఎంపిక కోసం 4 నెలల టైం కూడా ఇచ్చారు. కానీ 2 నెలల్లోనే చైర్మన్ ఎంపికను ముగించారు. ఈ నేపథ్యంలో గురువారం ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నూతన చైర్మన్ గా చంద్రశేఖరన్ ను నియమించారు. ఇక కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎన్ఎస్ చంద్రశేఖరన్ ఫిబ్రవరి 21న బాధ్యతలు స్వీకరిస్తారు. దీంతో పలువురు ప్రముఖులు చంద్రశేఖరన్ కు విశేష తెలిపారు. చైర్మన్ గా చంద్రశేఖరన్ తగినవాడని, ఆ అపార సామర్థ్యం తనకున్నదని పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.